అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మన మువ్వెన్నెల జెండా అమరవీరుల వీరఘాతలను చెబుతోంది వినండి భరతభూమి పుణ్యభూమి వేదభూమి కర్మభూమి మనకందరికీ జన్మభూమి ఈ భరతమాత ఒడిలో విభిన్నమైన వర్ణాలు మతాలు వర్గాలు కులాలు ఉన్నాయి ఒక్కో మతానికి ఒక్కో పర్వదినం ఉంది ఏ మత ప్రమేయము లేకుండా అన్ని మతాలు సంభరంగా ఘనంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్న పండుగ స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ జెండా కనబడితే చాలు నాడు పౌరులకు దేహం నిటారుగా నిలిచేది అటువంటి బుల్లి బుల్లి మువ్వన్నెల జెండాలను గుండీకి గురుచుకుంటే గుండెలుప్పొంగి భరతమాతకు జేజేలు పలుకవలసిన పండుగ ఇది స్వాతంత్ర్య దినోత్సవమునందు మన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తాం పైన రెపరెపలాడుతున్న జెండా తెలియజేస్తుంది మన వీరుల వీరఘాతలు చీమలు పెట్టిన పుట్టల ఎందు కాలనాగులు పాగా వేసినట్లు శతాబ్దాల ముందే భరతభూమి ఎందు తిష్టవేసి భారతీయులను తమ కఠోర కర్కశ పదఘట్టనలతో అణచివేసిన ఆంగ్లేయుల బానిస బ్రతుకుల నుండి విముక్తిగావించి కలుషిత వాయువుల నుండి వాయువులనుండి నందించి దాస్య శృంఖలాలను తెంచి బలిదానము చేసిన అమరవీరుల వీరగాథలను స్మరించండని తన సవ్వడుల చేత తెలియజేస్తుంది మన జాతీయ జెండా అర్ధరాత్రి నిర్భయ సంచారమే నిజమైన స్వేచ్ఛయని ఆ స్వేచ్ఛ కొరకు యా మరేంగే అని నినదించిన మహాత్ముని మహిమను మననం చేసుకోండని జెండా తన రెపరెపలతో చెబుతోంది ఎండనక వాననక తిని తినక అహర్నిశలు కోసం పరితపించిన ఎన్ని కుటుంబాలు చిన్నా భిన్నమయ్యాయో ఎంతమంది బలిదానమిచ్చారో అటువంటి ఉద్యమకారుల ఊసులు వినండి దేశభక్తి ఉప్పొంగుతుందని తన కదలికల ద్వారా తెలియజేస్తోంది జెండా వంద ఏమాత్రమని అడుగుతూనే వందే మాతర గీతాన్ని ఆలపించి మాతృభక్తిని చాటిన భరతమాత ముద్దుబిడ్డలను గుర్తుకు తెచ్చుకోండని గుర్తు చేస్తోంది జెండా ఏనాడూ తమ ఇంటి గడప దాటని వీర నారీమనులు స్వాతంత్ర్య ఉద్యమములో పాల్గొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు కదిలించడానికి కథనము దొక్కిన రీతిని తలవండని చెబుతోంది మన జెండా స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన తిలక్ తిరుగుబాటును తిలకించండి తెలుపుతోంది మన జాతీయ చిహ్నం తెల్లవాడు తూటాల వర్షం కురిపిస్తుంటే శత్రువుకు చిక్కరాదని తనకు తానే తుపాకీతో కాల్చుకుని నేలకొరిగిన చంద్రశేఖర్ ఆజాద్ను తలవండని చెబుతోంది జయపతాకం ఒకటేరా భారతదేశం ఒకటేరా భరతజాతి ఎక్కడున్న భారతీయులంతా ఒక్కటేనన్నట్లు దిక్కులు పిక్కటిల్లేటట్లు నినదించింది మేరా భారత్ మహాన్ అని గర్జించింది జాతి ఇదిరా నీతి అంది మన జయకేతనం ఇరవై నాలుగు ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పార్లమెంటుపై బాంబులేసి ఇంక్విలాప్ అని నినదించి నా ప్రాణం కంటే దేశం ముఖ్యమని ప్రతిజ్ఞ చేసి ఉరికొయ్యనెక్కిన భగత్ సింగ్ని మననం చేసుకోండని మనవి చేస్తోంది మన జాతీయ జెండా అటువంటి మన జాతీయ జెండా సాధారణ వస్త్రం కాదు మన స్వాతంత్ర్య సమర వీరుల శౌర్య పరాక్రమములకు ప్రతీక పౌరుషాలకు సంకేతం సలసల కాగే రక్తం సర్రున లేచే స్వాభిమానం సూరుల కళ్ళల్లో రగులుతున్న అఖండ విజయ కాంక్షకు మన జెండా సర్వతంత్ర స్వతంత్ర భారతదేశ సార్వభౌమత్వానికి వైభవోపేతమైన చిహ్నం మన జయకేతనం అందుకే పూర్వం రాజులు తమ రథాలపై గుర్తుల కోసం జెండాలను కట్టేవారు జెండా ఆ రాజు యొక్క రాజసాన్ని తెలిపేది జెండా నేల పడకుండా ప్రాణ సమానంగా చూసుకునేటువంటి వాడు రాజు జెండా నేలపై పడితే తల తెగి పడినట్లు అవమానంగా భావించేటువంటి వాడు ఆ విధంగానే మన స్వాతంత్ర్య సంగ్రామ సమయాన బలియా పట్టణమునందు బ్రిటిష్ వారికి ఎదురుగా భరత పతాకాన్ని ఎగురవేశాడొక యువకుడు వెంటనే బ్రిటిషు దళాలు అతని కాల్చివేశాయి ఆ శౌర్యవంతుని చేతిలో నుండి జెండా నేల పడక మునిపే మరొక యువకుడు పతాకాన్ని క్రింద పడకుండా అందుకున్నాడు అతనిపై కూడా బుల్లెట్ల వర్షం కురిపించింది చంపేసింది ఆ బ్రిటిష్ సైన్యం అలా ఒకరి తర్వాత ఒకరు పదకొండు మంది జాతీయ జెండా క్రింద పడకుండా కాపాడి నేలకొరిగారు ఈ దుర్ఘటన బలియాలో ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారని మన జాతీయ జెండా తన సవ్వడుల చేత తెలుపుతుంది మాతృభక్తిని మేల్కొల్పుతూ మాధుర్యంగా సాగిపోయే మన వందే మాదర గీతం గుండెల్లో గనగన గంటల సవ్వడి చేస్తూ మన మన విరాజిల్లుతోంది వీరుల విజయగాథలు విన్నవించే మన ముచ్చటైన మూవన్నెల జెండా जय हिंद